గ్రామాన్ని పరిశుభ్రంగానే ఉంచితేనే నేను మీ గ్రామాన్ని దత్తత తీసుకుని మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుని రాష్ట్రంలోని కోలుకూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కోలుగురు గ్రామంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. హరీష్ రావు మంత్రి అయిన మొదటిసారి పర్యటన కావడంతో తెరాస శ్రేణులు గజ్వేల్, బయ్యారం, పిడిచేడ్, అహ్మద్పూర్ గ్రామాల్లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. కోల్గూరు గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి 30 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న పరిశుభ్రత పనుల్లో పాల్గొని ఇంటింటికి తిరిగి వీధుల్లో ఇండ్లలో గల చెత్తను ప్రజలకు చూపిస్తూ పలు సూచనలు చేశారు మంత్రి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కోల్గూరు గ్రామాన్ని దత్తత తీసుకోమని కోరారని, మీ కోరిక మేరకు నేను మీ గ్రామం కోల్గూరుని దత్తత తీసుకుంటున్నానని హరీష్ రావు అన్నారు. అందుకే మంత్రి అయిన మొదటిసారి మీ కోల్గూరు గ్రామానికి వచ్చానన్నారు. గ్రామంలో గల పాత గోడలు ఇళ్లు కూల్చివేస్తే వారికి కొత్త ఇళ్లు కట్టుకోవడానికి నిధులు మంజూరు చేస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఆదర్శ స్వచ్ఛ గ్రామంగా కోల్గూరు తయారవుతుందనే నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి జూట్ బ్యాగులు వాడాలని అక్కడికి వచ్చిన వారికి సూచించారు. ప్లాస్టిక్ వద్దు, జూట్ బ్యాగులో ముద్దనే నినాదం ప్రతి ఒక్కరిలో రావాలని ఆయన తెలిపారు. అన్ని ప్లాస్టిక్ బాటిళ్ళు, కవర్లు, చెత్త ఏమన్నా ఇచ్చు పిల్లలకు ఇలా దోమలు కొట్టే మన వాళ్ళ జడాలు వస్తాయి. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.